పాడు చేసుకోకూడదు మన జీవితాన్ని. దినాన్ని అనేక మంది యవన బిడ్డలు తొందరపాటులో ప్రభువే నా దేవుడు అని చెప్పి బాప్తిసం తీసుకుంటున్నారు, పక్కకు తొలగిపోతున్నారు. దేవుడే నాకు ఏదైనా దేవుడేనండి అని అనేక మంది బాప్తిసం తీసుకుంటున్నారు, రక్షణను పొందుకుంటున్నారు. చిన్న కష్టం వస్తే, చిన్న ఇబ్బంది వస్తే తిరిగి లోకంలో కలిసిపోతున్నారు. ఇటు ప్రభు బల్లలోను అటు లోకంలోను చేయి వేస్తున్నారు. ఈ దినాన్న అలాంటి వారితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే మీరు నిజమైన సంతోషాన్ని పొందుకోలేరు. నిజమైన సంతోషం అంటే రక్షణను పొందుకోవడం. ఈ దినాన్న ఎవరైనా ఉన్నారా మనలో ఇంకా రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారు? రక్షణ అనుభవంలోనికి వచ్చి ఇంకను ఏం చేస్తాడులే దేవుడు, ఎలా జీవించినా పర్లేదు, ఎలా బ్రతికినా పర్లేదు, నేను నన్ను ఎవరు చూశారు, దేవుడు ఏమీ చేయలేడు, ఆయన కృప నన్ను వెంటాడుతుంది కదా, ఆయన కృప నన్ను ఆవరించుంది కదా అని చెప్పి ఇంకా నిర్లక్ష్య స్వభావంతో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటే ఈరోజు ప్రభువును మాట్లాడుతున్నాడు. నీ హృదయము సంతోషంతో నింపబడాలి అని అంటే తిరిగి నువ్వు దేవుని వైపుకు రావాలి. నీవు కలిగి ఉన్న ఈ రక్షణను జాగ్రత్తగా పట్టుకోవాలి.